ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నువ్వు రెండు చోట్ల ఉండి చూసుకోలేవో, మరి ఆ బండని ఎవరు చూసుకుంటున్నారు? తెలుసు, అందుకే ఇంకొకరిని జాబ్ లోకి తీసుకున్నాను. ఇంకొకరినా? ఎవరది? ఎవరైతే నీకేంటి, వేరే మనిషిని చూసుకున్నాను, రెండో బండి పెట్టి సక్సెస్ చేశాను. అదే ఎవరని అడుగుతున్నాను కదా, ఎవరిని పెట్టా అక్కడ? ఏంటి రఘు, ఏమైంది? అదే వదిన, రెండో బండి ఎవరు చూసుకుంటున్నారు, ఎవరా మనిషి అని అడుగుతుంది. ఏం లేదు పూర్ణిమ, రఘుకి టిఫిన్ సెంటర్ నడపడంలో మెలకువలు తెలిసాయి, అందుకే ఆలస్యం కాకుండా రఘుతో ఇంకో బండి ఓపెన్ చేయించాను. అంతేకాకుండా మంచిగా లాభాలు వస్తే ఈ టిఫిన్ బండ్లని హోటల్ గా మార్చేద్దాం అనుకుంటున్నాం. ఇంతవరకు ఏం చేశారు, ఇప్పుడేం చేస్తున్నారు, ఇక ముందు ఏం చేయబోతున్నారు అని అడగలే. రెండో బండిని చూసుకుంటున్నది ఎవరు అని అడుగుతున్నాను అంతే. రెండో బండి చూసుకుంటోంది రఘు స్కూల్మేట్, పేరు రేఖ. రేఖ ఎవరు? ఆయన అమ్మాయిని ఎందుకు పెట్టారు? అందులో స్కూల్మేట్ ని నాకిష్టం లేదు, వెంటనే తీసేయండి. ఏంటి అనుమానమా? అనుమానం అంటే అనుమానమేం కాదు, కానీ వద్దు. పూర్ణిమ నువ్వు నాతో పాటు రా. ఎందుకు? రా చెప్తాను. రఘు, రేపు రెండు సెంటర్కి కావాల్సిన ముడి సరుకులు ఏమిటి, ప్లేట్లు స్పూన్లు అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకో, సరేనా? సరే వదిన. నువ్వు రా. రా చెప్తాను, రా. చూడు పూర్ణిమ, రఘు నిన్ను వ్యాపారం పెంచుదాం తోడుంటావా అని అడిగాడు, నువ్వు కుదరదు నా వల్ల కాదు అన్నావు. అది నీ ఇష్టం, కానీ మనం ఎదిగే అవకాశం వచ్చినప్పుడు ఎదగడానికి ప్రయత్నం చేయకపోవడం చాలా తప్పు. నువ్వు కూడా చేదోడు వాదోడుగా ఉండుంటే అప్పుడు రేఖకిచ్చే డబ్బు కూడా మనకేం మిగిలేది. కానీ దానికోసం నేను నిన్ను తప్పు పట్టడం లేదు. నువ్వు కోఆపరేట్ చేయకపోయినా పర్లేదు, కనీసం రఘుకి అడ్డుపడకుండా ఉండు చాలు. నేనేమి వ్యాపారం డెవలప్ చెయ్యొద్దు అని చెప్పలేదే. ఆ రేఖెవరు? ఆవిడ్నే ఎందుకు తీసుకున్నారు? ఏ, ఇంకొక మగాణ్ణి తీసుకోవచ్చుగా, ఆడదే కావాల్సి వచ్చిందా? ఒక ఆడపిల్ల ఆయనతో కలిసి వ్యాపారం చేయడం నాకు ఇష్టం లేదు, ఆవిడ్ని తీసేయండి. ఏ, ఏంటని రాతాతో? నువ్వు కానప్పుడు ఎవరు చేస్తే నీకేంటి? ఇందులో అనుమాన పట్టానికి ఏమీ లేదు. నీ భర్త సాక్షాత్తు ఆ రాముడి తమ్ముడే. నువ్వనుకునేలాంటి వేషాలు మనింట్లో ఉండవు. చూడు పూర్ణిమ, పైకి ఎంత పోట్లాడినా లోపల నీకు రఘు మీద చాలా ప్రేముంది, లేకపోతే ఇలా మాట్లాడవు. అలాగే రఘుకి కూడా చాలా ప్రేముంది, ఎలాగైనా కుటుంబాన్ని పైకి తీసుకురావాలన్న తపన ఉంది. ఇప్పుడిప్పుడే తను పైకి ఎదుగుతున్నాడు, దయచేసి తనని సతాయించకు. అలాగే వచ్చే నెల మీ పెళ్లిరోజు, ఆ రోజుకి కనీసం నీకొక్క నగైన కొనాలని ప్రతి పైసా జాగ్రత్తగా కూడబెడుతున్నాడు. తను ఏం చేసినా ఏది చేసినా అంతా నీకోసమే, నీ సంతోషం కోసమే. పెద్ద కొడుకును పోగొట్టుకున్నాను, చిన్న కొడుకు ప్రయోజకుడు కాలేకపోతున్నాడని బాధపడ్డాను. గీత దయ వల్ల ఇప్పుడిప్పుడే వాడు ఒక స్థాయికి వస్తున్నాడు. అజ్జిలి తీసుకొస్తున్న సమస్యలతోనే గీత అల్లాడిపోతోంది. దయచేసి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు మళ్ళీ కొత్త తలనొప్పులు తీసుకురావద్దమ్మా. గీత, పిల్లలు నిద్రపోయారో లేదో నువ్వెళ్ళమ్మా. ఇవన్నీ మన ఇంట్లో రోజూ ఉండేవి, నువ్వెళ్ళు. అంజలి చిన్న పిల్ల, పైగా కోపంలో ఉంది, ఇలా కాక ఇంకెలా మాట్లాడుతుంది పెద్దదాన్ని. నేనే ఏదో ఒకటి చేసి అంజలికి బాధ తగ్గేలా చేయాలి, కాని ఇప్పుడేం చేయాలి? అవును,
ఇలా నూనిపడి కాలిన దెబ్బలకి ఇంగ్లీష్ వైద్యం కన్నా ప్రకృతి వైద్యంతోనే త్వరగా నయం అవుతుంది. అమ్మా, నీ గురించి ఏమాత్రం పట్టించుకోని మనిషిని తోడు తెచ్చుకున్నావేంటి తల్లి? ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో చూసావా? తల్లి విలువ తెలుసు కాబట్టే ఆ భగవంతుడు కూడా మనిషిగా ఎన్నోసార్లు పుట్టాడమ్మా. పసరు ఎవరు పెట్టారు? బహుశా గీత వచ్చుంటుందా? నాకు మందు రాసింది గీతేనా? ఎందుకు నేను దూరం పెడుతున్నా ఇలా నాకు దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తుంది? ఎందుకు ఇంత అసహించుకుంటున్నా నా వెంటే పడుతుంది?